ఇప్పుడే మన ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫస్ట్ ఫిమ్స్ హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఆయన హెల్త్ ఎలా ఉందో వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసినాక ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది మేము ఆఫ్టర్ అరెస్ట్ విల్ గివ్ దట్. ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మా టీమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, విల్ పిక్ దెమ్ అప్ యాజ్ వితిన్ 1 అవర్ విల్ పిక్ దెమ్ అప్. ఆల్రెడీ మాకు టీమ్స్ పెట్టడం జరిగింది, 5 టీమ్స్ దాన్ని పిక్ చేస్తాము. అదేవిధంగా ఎన్మెన్కి కూడా ఆ దాడిలో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ఇంజురీస్ జరిగాయి, బట్ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ లేవు ఎవరికి. వచ్చేసి నెక్స్ట్ విషయం వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ శానిటిటీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏమీ జరగలేదు. వీఆర్ కీపింగ్ స్ట్రాంగ్ రూమ్ సేఫ్. సో ఇఫ్ యూ గివ్ మీ టైమ్ వీ విల్ ఫాలో ఇట్. అంటే ఒకటి సార్, ఒక డౌట్, ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రూము తర్వాత మహిళా యూనివర్సిటీ దాంట్లోకి కర్రలతోనూ సమ్మెటలతోనూ మద్యం బాటిల్లతోనూ ఒక వెహికల్ వెళ్తాంది అంటే గేట్ దగ్గర మనం ఏమి ఎవరు సెర్చ్ చేయట్లేదా, లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్ ఏమి ఎలాంటి చర్యలు తీసుకోలేదా, ప్లాన్ ప్రకారం జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. ఏమంటారు? ఈవీఎంస్ అన్ని రూట్ మొబైల్స్ సార్ ఈవీఎంల గురించి కాదు సార్, మనం ఈ దాడికి సంబంధించి పులివర్తి నాని మీద దాడికి పాల్పడిన వ్యక్తులు ఒక వాహనంలో లోపలికి వచ్చారు, ఆ వాహనంలో మద్యం బాటిల్ ఉన్నాయి, సమ్మెట ఉంది, కర్రలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. దాడి చేసిన సీసీటీవీ విజువల్స్ కూడా కనపడినాయి. వాటికి సంబంధించి మనం ఏం సెర్చ్ చేయట్లేదా? స్ట్రాంగ్ రూమ్ ప్లేస్ లోకి వెళ్ళే వాహనాలు సెర్చ్ చేయమో మనం ఎట్లా అంటారు? కాదండి, ఇంకా స్ట్రాంగ్ రూమ్ ఎందుకల్ల మనకున్న ఇంజనీరింగ్ కాలేజ్ 3 బిల్డింగ్స్ అక్కడ రీచ్ కాలేదు. హ్యాపెండ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ దిట్. అక్కడనే మా గన్మెన్ ఓవర్గా ఆయన లైఫ్ని రిస్క్లో పెట్టి అది ఆపడం జరగడం వల్ల ఈ గేట్ వర్క్ జరిగిపోయింది. సో యూ హ్యావ్ ఆల్ హ్యావ్ టు కోఆపరేట్. వీ విల్ హోల్డ్ అనదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ మీ అండ్ కలెక్టర్ సార్ విత్ వన్ సెకండ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద అక్యూజ్డ్ కేసు అన్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఒక 1 అవర్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద లాడర్ ఇష్యూ. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ స్ట్రాంగ్ రూమ్ లో ప్రొసీజర్ చేస్తున్న సమయంలో దాడి చేశారు, గన్మెన్ కూడా గాయపడ్డారు, అంటే పూర్తిగా సెక్యూరిటీ లేదా? స్ట్రాంగ్ రూమ్ ఇస్ 100% సేఫ్ అండి. స్ట్రాంగ్ రూమ్ వెనకాల ఉన్నది, 3 బిల్డింగ్స్ ఆర్ సెక్యూరిటీ సేఫ్. ఇది జరిగింది మన ఎంట్రెన్స్ లో, దే హావ్ స్టాప్డ్ ఇట్ అండ్ ద క్యాండిడేట్ ఈస్ సేఫ్, గన్మెన్ ఈస్ సేఫ్, స్ట్రాంగ్ రూమ్ ఈస్ సేఫ్. దిస్ ఆల్.